ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సేవలు విస్తరించాలని అన్నారు. కరీంనగర్లో 34 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్లోని కంపెనీల్లో ఎంపికైన 432 మంది ఐటీ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ పురోభివృద్ధికి పలు అనుమానాలు ఉండేవని, అప్పట్లో ఐటీ ఎగుమతులు తక్కువగా ఉండేవని గుర్తు చేశారు. ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్రామీణ యువత ఐటీలో సత్తా చాటుతోందని, స్థానిక స్టార్టప్లను అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో పాటు జిల్లా కలెక్టర్ శశాంక్, కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కోరుకున్న రంగంలో మరి ఉద్యోగం పొంది ఇక్కడే ఈరోజు శుభారంభం చేసిన ఒక 432 మంది యువకులకి యువతులకి ముందుగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మై కాంప్లిమెంట్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ హావ్ యాక్చువల్లీ బీన్ ప్లేస్డ్ ఇన్ దిస్ ఐటీ టవర్ ఇన్ కరీంనగర్. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఐటీ రంగం పట్ల, ఐటీ రంగం పురోగతి పట్ల చాలా అనుమానాలు ఉండేది. హైదరాబాద్ నగరం ఒక ఫోకస్ ఆన్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్, కంటిన్యూ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, కంటిన్యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. జాబ్ వచ్చింది కదా, కరీంనగర్లో ఉన్నాను కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను తిరుగుతూ ఉంటానంటే అట్లా కాదు. యూ హ్యావ్ టు కంటిన్యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ టు డూ మోర్, కంటిన్యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ టు యునో ఎంగేజ్ ఇన్ ద కరెంట్ ట్రెండ్స్, కరెంట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ చూసుకొని మీరు ముందుకు పోతే భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కరీంనగర్లో. భవిష్యత్తులో కరీంనగర్లో ఐటీ రంగం మరిన్ని మెట్లెక్కాలని, తప్పకుండా ఇక్కడ వేలాది మంది మరి ఇక్కడికి ఇక్కడే ఉద్యోగాలు పొందాలని, భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా మా ప్రయత్నాలు నిర్విరామంగా కొనసాగిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అని చెప్తూ, ఈరోజు కరీంనగర్ పట్టణం చూస్తే కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం నేను మంత్రి గారు. ఎన్నో రకాలుగా మారిపోయింది. ఇది నేను ఇక్కడే పుట్టినా, నేను కరీంనగర్లోనే పుట్టినోండి నేను కూడా, కాబట్టి నేను చూసిన కరీంనగర్ని ఇక్కడ చదువుకున్నాను కూడా చిన్నప్పుడు. నేను చూసిన కరీంనగర్, ఈరోజు చూసిన కరీంనగర్కి అసలు పోలికనే లేదు. ఆ రోజు ఇప్పుడు చూస్తుంటే పొద్దున్నుంచి డైలీ వాటర్ సప్లై ఈరోజే స్టార్ట్ చేసినాం, భవిష్యత్తులో 24/7 వాటర్ సప్లై కూడా చేయబోతున్నాం. ఇక్కడ పక్కకి పోతే మానేరు డ్యామ్ ఒకప్పుడు నీళ్లు ఉండేది కాదు, అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా కరీంనగర్ పట్టణమే అల్లాడిపోయే పరిస్థితి. ఈరోజు కరీంనగర్ పట్టణానికి 24/7 డ్రింకింగ్ వాటర్ దిశగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఒక కేబుల్ బ్రిడ్జ్ మేము హైదరాబాద్లో దుర్గం చెరువు దగ్గర కట్టినాం, కానీ అంతకంటే వేగంగా మంత్రి గారు ఇక్కడ కట్టి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ మంత్లో ఇనాగరేషన్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. మానేరు వాటర్ ఫ్రంట్ కూడా, మానేరు రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ అవుతా ఉంది. ఒక అందమైన నగరంగా కరీంనగర్ ఎదుగుతూ ఉంది. భవిష్యత్తులో తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రానున్న 5 ఏళ్లలో 10 ఏళ్లలో హైస్పీడ్ రైల్స్ కూడా వస్తాయి. హైస్పీడ్ రైల్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి కరీంనగర్కి 1 గంట 45 నిమిషాలు వచ్చే రోజులు కూడా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు కరీంనగర్లో జాబ్ చేస్తున్నారా, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారని ఉండదు ఇంకా. అప్పుడు అక్కడున్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా 45 నిమిషాలు అప్ అండ్ డౌన్ చేసే పరిస్థితి ఉంటే ఎక్కడున్న వాళ్ళు ఎక్కడైనా పనిచేసే పరిస్థితి తెలంగాణలో ఉంటుంది. ఆ రోజులు కూడా మనమే చూస్తాం, ఎక్కువ రోజులు కూడా కాదు. నేను చెప్పేది 5 to 10 ఇయర్స్ అది కూడా జరుగుతుంది. తప్పకుండా మన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు మనం ఫోకస్డ్గా, ఎప్పటికప్పుడు మన ఎఫర్ట్స్ మాత్రం నిరంతరం పెట్టినట్టయితే పర్సనల్గా ఉజ్వలంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి ఇక్కడ ఉండే స్థానిక పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళీ కమలాకర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.